హలో ఎవరివన్, మీరు ఏమైనా మీ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే సకలేష్పూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనొచ్చు. ఇది సుమారు 220 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు నుంచి ఉంది. దీంట్లో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అంటే మంజరాబాద్ ఫోర్ట్, బిస్లే వ్యూ పాయింట్, బెట్టద భైరేశ్వర టెంపుల్, మంజేహళ్ళి వాటర్ఫాల్స్, హేమావతి రిజర్వాయర్, పాండవర గుడ్డ, అగ్నిగుడ్డ హిల్, మళ్ళీ చిన్న చిన్న వాటర్ఫాల్స్ కూడా కవర్ చేయవచ్చు. మేము 6 మెంబర్ ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్న స్కైడైస్ ట్రావెల్స్లో కార్ బుక్ చేసుకొని వచ్చినాం. మీరు కూడా ఈ వెబ్సైట్ విజిట్ చేసి కార్ బుక్ చేయవచ్చు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ సకలేష్పూర్. ఒక ప్లేస్లో సిఎన్జి ఫిల్ చేసుకొని అట్లే టిఫిన్ చేసుకొని హోమ్ స్టే బుక్ చేసినాం, అక్కడ వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్లో హోమ్ స్టే ఉంది, అక్కడ వెళ్తున్నాం. సో నేచర్ మాత్రం సఖత్తగా ఉంది, ఫుల్ గ్రీనరీ ఉంది, ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంది. రోడ్ వ్యూ మాత్రం చూసేకి మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు మనం హోమ్ స్టే దగ్గర వెళ్తున్నాం. సో మనం ఫైనల్లీ హోమ్ స్టే దగ్గర రీచ్ అయినా. చూడండి, సరౌండెడ్ అన్ని ఫుల్ ఫారెస్ట్ లాగా ఉంది, మిడల్లో హోమ్ స్టే. చాలా నేచర్ మాత్రం చాలా బాగుంది, ఎస్టేట్లు అవన్నీ. ఇక్కడ ఒక కుక్క కూడా ఉంది, కన్నడలో ముదోడు నాయి అంటారు. ఇక్కడ ఒక చిన్న దేవుర్లాగా ఉంది, బయట ఫుల్ అరేకా ప్లాంట్స్, కాఫీ ప్లాంట్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ ఎస్టేట్ సరౌండెడ్ ఫుల్ ఒక ఫారెస్ట్ లాగానే అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. మిడల్లో హోమ్ ఉంది. సో ఈ హోమ్ స్టే వచ్చి ఎట్లా ఉంది అంటే, కింద ఓనర్ ఉన్నారు, మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఇచ్చినారు. సో ఇల్లు ఎట్లా ఉంది చూస్తాం. సో చూడండి, సరౌండెడ్ ఫుల్ ఫారెస్ట్ లాగా, ఫ్రంట్లో ఒక హోమ్ ఉంది, ఫుల్ నేచర్ మాత్రం సఖత్తు బాగుంది. ఈ హోమ్ స్టే వచ్చి హట్ లైక్ డిజైన్ ఉంది, బయట ఫ్లవర్ పాట్స్ అనేవి పెట్టినారు. మెయిన్లీ ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది ఇక్కడ ఫుల్. సో బయట ఒక డైనింగ్ టేబుల్, మళ్ళీ సోఫా పెట్టినారు. లోపల కూడా ఫర్నిచర్ టైప్ డిజైనింగ్ ఉంది. మనం 6 మెంబర్స్ వచ్చినాము. సో దానికి వాళ్ళు 6 బెడ్స్ అరేంజ్ చేస్తున్నారు, మీరు బిఫోరే ఇన్ఫామ్ చేయాలి వాళ్ళకి. సో నేచర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. సో నైట్ అన్ని జర్నీ చేసి చాలా టైర్డ్ అయినాం. సో దానికే కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు కోకో వాటర్ఫాల్స్ దగ్గర వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో మనం ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం. సో ఇదే కోకో వాటర్ఫాల్స్ అని ఫుల్ ఫారెస్ట్ లాగా సరౌండింగ్ ఉంది, ఫుల్ ఓపెన్ ఏరియా అట్లా ఉంది. ఇక్కడ ఇట్లే ఇంకొక వాటర్ఫాల్ డౌన్లో ఉంది, వాటర్ సరౌండింగ్ నిన్నకే చాలా బాగుంది. ఇక్కడ మనం 6 మెంబర్స్ వదిలి ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. వాటర్ మాత్రం సఖత్ క్లీన్గా క్లారిటీగా ఉంది. దీన్ని చెప్పాలంటే ఒక మినీ వాటర్ఫాల్స్ అనొచ్చు. సో అక్కడ 2 అవర్స్ టైం పాస్ చేసినాం, చాలా వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి హోమ్ స్టే వెళ్తున్నాం, ఎందుకంటే చాలా వర్షం స్టార్ట్ అయితే కార్ రిటర్న్ తీసుకొని రాదు. సో దానికి ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం. సో రెయిన్ వచ్చేటప్పుడు ఎట్లుంటుంది చూడండి. సో ఇది కొంచెం రెయిన్ తగ్గింది,
నేచర్ మాత్రం సఖత్ బాగుంది ఇక్కడ. సో మనం హోమ్స్టేకి రిటర్న్ వచ్చినాం. అట్లే వాకింగ్ పోయి కాఫీ టీ తాగుదామని పోతున్నాం. పోతుంటే పక్క ఇల్లు కుక్క కూడా మన ఫాలో చేసింది. అట్లే కొంచెం దూరం వెళ్తే వేరే వాళ్ళ ఇల్లు పోయేసింది ఆ కుక్క. ఎందుకు పోయింది అని చూస్తే అక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ పోయి మనమన్నీ పిలుస్తుంది ఆ కుక్క ఇక్కడ ఉంది షాప్ అని. సో దానికి కూడా ఒక 2 బిస్కెట్ వేసి కొంచెం వాన తగ్గింది. హోమ్స్టేకి రిటర్న్ అయినాం. మా నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయ్యి లొకేషన్కి తయారైనాం. సో ఇప్పుడు మేము పోతున్నది బెట్టద భైరేశ్వర టెంపుల్ అని. అట్లే పోతుంటే కొంచెం నేచర్ బాగుంది అక్కడ, కొంచెం ఫొటోస్ తీసుకున్నాం. ఆన్ ద వేలో ఇద్దరిని కలిసినాం. వాళ్ళు కూడా అక్కడే పోతున్నారు. ఇక్కడ డ్రైవ్ చేసేప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల, ఎందుకంటే ఇక్కడ రోడ్ చాలా స్లిప్పరీ, మళ్ళీ అప్ ఉంది. బస్ కూడా ఇక్కడే పార్క్ చేసేసినారు, ఎందుకంటే బస్ పైన పోదు. చాలామంది వాక్ నుంచే పోతున్నారు, ఎందుకంటే చాలా అప్ ఉంది ఇక్కడ. మనం అట్లే పోయినాం. సో ఇక్కడే కార్ని పార్క్ చేసినాం, ఇక్కడే టెంపుల్ వచ్చేసింది. సో ఇదే బెట్టద భైరేశ్వర టెంపుల్. ఇక్కడే కన్నడ లవ్ మాక్టైల్ మూవీ షూటింగ్ అయింది. ఇప్పుడు ఇంకా ఏమో వెడ్డింగ్ షూటో ఏమో చేస్తున్నారు వేరే వాళ్ళు. సో పైన వచ్చేటప్పుడే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. అక్కడే ఒక కొంచెంసేపు నించుకున్నాం. ఒక 1/2 అవర్ అయినాక వాన తగ్గింది. అప్పుడు చూడండి ఎట్లా ఉంది నేచర్, చాలా బాగుంది. అందరూ ఫోటో వీడియోలో బిజీ అయినారు. ఎందుకో తెలీదు ఈరోజు సండే, కానీ కూడా టెంపుల్ ఓపెన్ లేదు, ఈరోజు క్లోజ్ ఉన్నది, ఎందుకో తెలీదు. బిఫోర్ ఫుల్ ఫాగ్ నుంచి కవర్ అయింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇక్కడే ఒక హోటల్లో పులిహోగరే మ్యాగీ అన్నీ తిని ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. ఇక్కడ బ్రో ఫుల్ హ్యాపీగా ట్రెక్కింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు. ఇక్కడ నుంచి 500 మీటర్లో పోతే అక్కడ దారి ఉంది ట్రెక్కింగ్ చేసేకి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ వెహికల్స్ ఏమీ రావు, ఎందుకంటే ఇలా అయిపోయింది రోడ్ అని. ఇక్కడ అన్ని ఫుల్ ఫాగ్ కవర్ అయింది. ఇక్కడ నుంచి ఒక ఇలాగే పోతే 400 మీటర్స్లో పీక్ దొరుకుతుంది, అక్కడ పోదాం రండి. ఇప్పుడు టైం 11:30, కానీ కూడా ఇంత ఫాగ్ కవర్ అయింది. మన నంది హిల్స్లో 8:30 కొంచెం లేట్ అయినా అన్ని ఫాగ్ పోయేస్తుంది. ఇక్కడ 11:30 అయినాక కూడా ఇంత చాలా ఫాగ్ ఉంది. చూడండి పైన పోతున్నారు వాళ్ళు, ఒక్కరు కూడా కనపడతలేదు, అన్ని హైట్ ఉంది ఇది. అట్లే పోతుంటే ఒక కుక్క కూడా మన ఫాలో చేసింది. ఫస్ట్ టైం డాగ్తో ట్రెక్కింగ్ చేస్తున్నాం. టామీ
మీరు ఎవరైనా డాగ్తో ట్రెక్కింగ్ వచ్చినారా? చూడండి చూడండి ఎంత ఫాస్ట్గా పైన పోతుంది. నేను ఇంకా ఇక్కడే ఉన్నా. యప్పా, అప్పుడే అది అక్కడ ఉంది. సో ఫైనలీ వి రీచ్డ్ ద పీక్. 1 2 3 4 5 6 7 8 9 10. It's absolutely amazing, guys. చూడండి డాగ్ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. ఇక్కడ ఇంకొక రూట్ ఉంది అనుకుంటా. అట్లే కొంచెం ఫా క్లియర్ అయినాక ఇంకొక అక్కడ స్ట్రైట్ రూట్ ఉంది. అదేమని చూస్తే ఇంకొక ఎక్కిన హైట్ పీక్ ఉంది, అక్కడ పోదాం అనుకున్నాం. ఈ కుక్క ఇక్కడ వచ్చేసిందే. మనుషులు ఏమైనా ఇన్వెన్షన్ చేయవచ్చు, కానీ ఇలాగ నేచర్ లాగా ఇంకొక సృష్టి చేయలేరు. సో నేచర్ ఈజ్ గ్రేట్. అట్లే వాన చాలా అయింది, అక్కడి నుంచి కింద వచ్చేసినాం రిటర్న్. ఇక్కడ కార్ ఫుల్ జామ్ అయింది, క్రౌడ్ కూడా చాలా అయింది. అలాగే కార్ రిటర్న్ తీసి బెంగళూరుకి పోదామని ప్లాన్ చేసినాం. ఎలాగో మా 2 డే ట్రిప్ చాలా బాగా అయింది సకలేష్పూర్కి. మీరు కూడా ఒకసారి విజిట్ ఇవ్వండి. బెటర్ ఏమంటే మనం మార్నింగ్ జల్దీ పోయి జల్దీ వచ్చేస్తున్నాం. చూడండి ఇప్పుడు ఎంత వెహికల్స్ పోతున్నాయని. సో ఓకే గైస్, థ్యాంక్ యూ. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.